విశాఖపట్నం వెళ్తే నువ్వు అక్కడ గెస్ట్ హౌస్ కోసం వెళ్ళాలి తప్పించి రాజధాని కోసం వెళ్ళాలని వీల్లేదు. ఈ భారతి గారు నువ్వు వెళ్ళి రుచికొండ కొండ మీద విహారం చేసుకోవడానికి వెళ్ళాలి తప్పించి రాజధాని పెట్టేట అవకాశాలు అసలు లేవని తెలిసి నేను మనం చేస్తున్నాను. ఇవాళ రెండోది ఏంటంటే ఉదయం చెప్పాను నేను, అతనికి కొంచెం మత్తి స్థిమితం బాగోలేదు, మధ్య చూస్తున్నారు కదా కార్యక్రమం, అతను మాట్లాడే మాటలు కానీ ఆ ఓవర్ యాక్షన్ కానీ. ఇంకోటి నిన్నే కడపలో శంకుస్థాపనకి వెళ్ళాడు, ఏడు ఉక్కు ఫ్యాక్టరీకి, ఆల్రెడీ 4 సార్లు శంకుస్థాపన ఆ ఫ్యాక్టరీకి, మర్చిపోయావా అని. దీన్ని బట్టి నీకు ఏదో పిచ్చి ఉన్నట్టు కనపడుతుంది నాకు, అస్థిమితం లేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం ఎందుకు వెళ్తాడంటే విజయవాడలో పిచ్చి ఆసుపత్రి లేదు, అతను పిచ్చి ఉందో పిచ్చి బాగు చేసుకుని ఎక్కడికి వెళ్ళాలి, పిచ్చి ఆసుపత్రి దగ్గరికి వెళ్ళాలా. విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్ ఉంది, పిచ్చి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్, మంచి హాస్పిటల్. అంచేత ట్రీట్మెంట్ చేసుకోవడం కోసం దగ్గరగా ఉంటుందని చెప్పి అక్కడ ఏదో వెళ్తున్నాడు విహారయాత్ర, వెళ్తున్నాడు తప్పించి రాజధాని మార్చే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదన్నది నా భావన. ఇంకా అన్నాలు ఉందా నీకు? మా అయితే 9 నెలలు 10 నెలలు ఉంది, అయిపోయింది, టైం అయితే అవి అయిపోయింది. మరి ఇదే ప్రజలు నీకు ఏ ఓట్లేసి ప్రజలే అందరూ కలిసి ఇవాళ నేను తరిమి తరిమి కొట్టడం కోసం చూస్తున్నారు. అంచేత నీకు అవకాశం లేదు, ఇప్పుడు కానీ బుద్ధి తెచ్చుకో. ప్రజలంతా నమ్మకం పెట్టి అన్ని సీట్లు ఇచ్చారు, తక్కువ టైం ఉంది, తక్కువ టైంలో సరే నీ ప్రవర్తన మార్చుకో, ఆలోచన మార్చుకొని రాష్ట్రానికి మేలు చేయి అని చెప్పి ఈ సందర్భంలో మీ ద్వారా మనం చేస్తున్నాను.